మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి పూర్తి వివరాలకు వింటేశం బుడమేరు కట్టలు తెంచుకుని విజయవాడ నగరం మీద విరుచుకు దాదాపు రెండు మూడు లక్షల మంది నిరాశ్రులైనటువంటి సంఘటన మనం చూసాం అయితే బుడమేరు సంబంధించిన విషయంలో మానవ తప్పిదు అంటే మనుషులు చేసిన తప్పుల వల్లే విజయవాడ మునగడానికి ప్రధాన కారణం అని చెప్పాలి ముఖ్యంగా బుడమేరుని దాని దారిని దాన్ని వెళ్ళనివ్వకోకుండా దాని ఒడ్డును అంటే ఒక అంచు లేకోకుండా దానికి ఒక కట్ట అనేది లేకోకుండా విజయవాడ నగరంలో ప్రవేశించి దగ్గర నుంచి అక్రమ కట్టడాలు మొత్తం కూడా కట్టారు ఈ నేపథ్యంలోనే బుడమేరు లోపలికి పొంగింది ప్రస్తుతం మనం విజయవాడ సింగనగర్ పరిసర ప్రాంతంలో ఉన్నాం బుడమేరు వద్ద ఉన్నాము బుడమేరు ఒకసారి మీరు చూస్తున్న ఇది మొన్న విజయవాడలోని కొన్ని లక్షల మందిని ముంచేసినటువంటి బుడమేరు ఇదే కానీ మీరు చూస్తున్నటువంటి బుడమేరు ఇది ఇళ్ల మధ్యలో నుంచి అంటే బుడమేరు అంటే జనరల్గా బుడమేరు అక్కడ పైనుంచి వెలగలేరు నుంచి వస్తూ ఉంటుంది మధ్యలో వస్తుంటుంది కానీ ఇక్కడ ఊళ్ళు మధ్యలో నుంచి వస్తుంది సింగనగర్ ఈ ప్రాంతాల్లో నుంచి మధ్యలో నుంచి వస్తుంది కానీ ఇక్కడ మానవ తప్పిదం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అది ఏంటంటే ఇక్కడ బుడమేరుకి అంటే దాదాపు మూసుకుపోతూ బుడమేరుని ఎంత మూసేశారు చూస్తున్నాం మనం మొత్తం కూడా బుడమేరుని మూసేసుకుంటూ బుడమేరు ఒడ్డున ఇల్లు కట్టుకున్నారు అటువైపు చూస్తే కనుక పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా కట్టుతు కట్టినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము ఈ కారణంగానే ఇలా కట్టడాలు కట్టడం వల్లే ఈరోజు బొడమేరు ఓళ్ల మీదకి విరుచుకుపడింది దాని దారిని దాన్ని వదలకోకుండా దాని దారిని కూడా కబ్జా చేస్తూ బొడమేరు వెళ్ళాల్సిన ప్రాంతాన్ని కూడా కబ్జా చేసుకుని ఈ విధంగా ఇల్లు కట్టడం వల్ల బొడమేరు ఈ విధంగా పొంగింది బొడమేరుకి జనరల్గా అటు ఇటు ఏ నదికైనా ఏ వాగుకైనా అటువైపు ఇటువైపు కట్టలు ఉంటాయి ఆ కట్టలు రక్షణ కవచాలాగా పనిచేస్తాయి వరదలు వచ్చినప్పుడు ఆ కట్టలు పటిష్టంగా ఉంటే వరద కిందకి వెళ్ళిపోతుంటుంది కానీ ఇక్కడ కరకట్ట కట్ట అనేది ఎక్కడా లేదు బుడమేరు అనే బుడమేరు అని చెప్తున్నాం కానీ బుడమేరుకి అటువైపు ఒడ్డు ఇటువైపు ఒడ్డు ఎక్కడ మీకు కనబడదు అటు చూస్తే ఇల్లు ఉన్నాయి అటు చూస్తే ఒకసారి మీరు పైకి వెళ్తే కనుక ఒకసారి మా కెమెరామెన్ మీకు శ్రీను చూపిస్తున్నారు అక్కడ చూస్తే కనుక బుడమేరును ఆనుకుని ఎంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో చూస్తే మనకి అర్థమవుతుంది అలా మలుపులు తీరుకుంటూ అటు లోపలికి వెళుతున్న సందర్భంగా అటువైపు కూడా ఒకసారి అటు చూస్తే కనుక అవన్నీ కూడా పెద్ద పెద్ద బిల్డింగులు నాలుగైదు అంతస్తుల బిల్డింగులు కట్టేశారు మొత్తం కూడా ఆక్రమించేసి ఈ విధంగా కడితే బుడమేరు ఎందుకు ఊళ్ళో పొంగు చాలా మంది ప్రశ్నిస్తున్నారు నిజంగా మనకి కనబడుతుంది ఇక్కడ ఒక బుడమేరు ఉంటుంది ఇంత పెద్ద వాగు పొంగి ఊళ్ళోకి వచ్చిందంటే ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఇలా ఆక్రమించేసి దానికి ఒక కట్ట లేకోకుండా కట్టలను కూడా కట్ చేసేసి బుడమేరును ముంచుకుంటూ బుడమేరులోకి చొచ్చుకు వెళ్ళిపోయి ఇల్లు కట్టేసుకుంటే ఎందుకు అది దాని దారిని అది వెళ్ళకోకుండా ఊళ్ళని ముంచేసింది ఖచ్చితంగా చెప్పుకోవాలి ప్రస్తుతం మనం చూస్తున్న ప్రాంతం అంతా కూడా బుడమేరు అంచునున్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా మొన్న మునిగిపోయింది నేట మునిగిపోయింది దాదాపు రెండో ఫ్లోర్ వరకు వాటర్ వెళ్ళిపోయిన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా బుడమేరు ప్రక్షాళనని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కదా ఆ ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి ఎందుకంటే ఈ బుడమేరుకి దాని దారిని దాన్ని వెళ్ళనివ్వడానికి అవకాశం కల్పించాలి చుట్టూ కట్టలను ఏర్పాటు చేయాలి ఈ అక్రమ కట్టడాలన్నీ కూల్చేస్తే బుడమేరు భవిష్యత్తులో పొంగడానికి అవకాశం ఉండదు లేకపోతే బుడమేరు ఇలా ఒక బుడమేరు ఉండేది అని కూడా తెలియదు మరోసారి ఇలాంటి విస్ఫోటన వస్తే అప్పుడు మాత్రమే ఒక బుడమేరు ఉండేదని జనాలకి తెలిసే అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతం ఈ బుడమేరు ప్రక్షాళన చేయాలంటే ఇక్కడ దానికి ఉన్నటువంటి దాదాపు బుడమేరు ఇదంతా ఇళ్ళలో బుడమేరు ఆక్రమించి కట్టిన ఇల్లు ఇవన్నీ చిన్న చిన్న ఇల్లు ఇవి తొలగిస్తే తొలగిపోతాయి కానీ పెద్ద పెద్ద అక్రమ కట్టడాలు చూడవచ్చు మనం అక్కడ దాదాపు నాలుగైదు అంతస్తుల బిల్డింగ్లు అపార్ట్మెంట్లు మొత్తం కూడా బుడమేరు ఒడ్డునే కట్టారు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది బుడమేరు ప్రక్షాళన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ కట్టడాన్ని కూల్చివేసి బుడమేరుకు ఒక కట్టలాగా అటువైపు ఇటువైపు ఒక కట్టలాగా ఎత్తైన కట్టడం కట్టని నిర్మిస్తే బుడమేరు అసలు విద్య విజయవాడకు వచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే ని కబ్జా చేసి ఈ విధంగా చేశారు కాబట్టే ఈ రోజు విజయవాడకి ఈ పరిస్థితి ఏర్పడిందని అందరూ మాట్లాడుకుంటున్నారు వాస్తవం కూడా అది ఎందుకంటే మీకు కళ్ళకు కనబడుతుంది చాలా స్పష్టంగా మేము చూపిస్తున్నాం విజువల్స్ లో ఇవన్నీ కూడా బుడమేరులో కట్టినటువంటి ఇల్లు చిన్న చిన్న మొత్తం ఇళ్ళన్నీ ఈ ఇళ్ళు ఈ కట్టడం వల్లే బుడమేరు ఆక్రమణకు గురై ఈ విధంగా ఓళ్లను ముంచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ ప్రస్తుతం విజయవాడలో వరద తగ్గింది వరద తగ్గిన తర్వాత బుడమేరు అసలు బుడమేరు ఆక్రమణ బుడమేరు ఎందుకు పొంగిందో చూపించడానికి అసలు ఎక్కడి నుంచి పొంగింది బుడమేరు నిజంగా ఆక్రమణకు గురైందా అనే వాస్తవాలను చూపించడానికి ఆర్టీవీ ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే మీకు ఉన్నటువంటి ఉన్నటువంటి ఈ కట్టడాలను కూడా అక్రమ కట్టాలి అంటే అనుమతులు తీసుకోవచ్చు అక్కడ పత్రాలు సృష్టించవచ్చు కానీ ఆ బుడమేరుకి సంబంధించిన అంశంలో రెండు వేల పద్నాలుగు నుంచి అంటే పదేళ్ల నుంచి పది పదిహేను ఏళ్ళ నుంచి ఈ అక్రమాలకు గురై ఈరోజు బుడమేరు ఎటు వెళ్లాలో తెలియక తనకు తన తన వైపు వస్తున్న వా వాటర్ని ఎటువైపు వెళ్లాలో తెలియక ఓళ్లలోకి వెళ్ళిపోయిన పరిస్థితి దీనికి ఖచ్చితంగా ఈ అక్రమ కట్టడాలే కారణమని చెప్తున్నాం రాష్ట్రంలో కూడా తెలంగాణ తరహా హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకొస్తానని ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు కాబట్టి ఇప్పుడు అలాంటి వ్యవస్థ వస్తే ముందు స్టార్ట్ చేయాల్సింది ఎక్కడంటే ఇదే బుడమేరు నుండి ఒకవేళ బుడమేరు గనక వదిలేస్తే మళ్ళీ వదిలేస్తే మరో ముప్పు ఎప్పటికైనా పొంచి ఉంటుంది ఎందుకంటే ఈరోజు వరద వెళ్ళిపోయింది కదా అని ప్రశాంతంగా ఉండడానికి వీలు ఎందుకంటే ముప్పు ఏ క్షణాన్ని రావచ్చు ఇప్పుడు చూపించింది రేపు లేదా ఎల్లుండి మళ్ళీ మళ్ళీ వరదలు వస్తే మరోసారి బుడమేరు పొంగి మరోసారి ఇలాంటి ప్రళయాన్ని సృష్టించవచ్చు కాబట్టి ఆక్రమణలు గురైనటువంటి ఒకసారి మళ్ళీ చూస్తే కనుక ఆక్రమణలు గురైనటువంటి అక్కడ ఒకసారి మలుపు దగ్గర చూస్తే మీకు అసలు ఒక చిన్న పంట కాలవలాగా ఉంది ఎంతో వెడల్పుగా ఉండే బుడమేరు అక్కడ చూడండి ఎంత ఎంత చిన్నగా అంటే ఏ స్థితిలో కబ్జాలకు కబ్జాల గురైన మనకి అర్థమవుతుంది మొత్తం కట్టడాలని కట్టేసేసి ఇప్పుడు మా ఊళ్ళోకి వచ్చేసింది మా ఇంట్లోకి వరద వచ్చేసిందని చెప్పడం నిజంగా మనిషి తప్పే అని చెప్పాలి ఎందుకంటే ప్రకృతిని దాని దాని పని దాన్ని చేసుకునే వాళ్ళు ప్రకృతిని దాని దాన్ని వదిలేయాలి కానీ ప్రకృతికి ఎదురెళ్ళితే కనుక ఇలాంటి విస్ఫోటనాలే జరుగుతాయని ప్రకృతి మరోసారి నిరూపించింది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా ఎలాంటి అక్రమ కట్టాలను తొలగించి బుడమేరు ఎక్కడైతే ప్రారంభమవుతుందో అక్కడి నుంచి కట్టలని ఎత్తు పెంచుకుంటూ మొత్తం బుడమేరు కొల్లేరు వద్ద కలుస్తుంది అక్కడి వరకు ఒక పటిష్టమైనటువంటి కట్టలను ఏర్పాటు చేసి చేస్తే కనుక భవిష్యత్తులో ఎలాంటి ముప్పులు వచ్చే అవకాశం ఉండదు అంటే ఇక్కడ విజయవాడ మునిగిందని కాదు విజయవాడతో పాటు కొన్ని వేల లక్షల ఎకరాలను కూడా బుడమేరు ముంచుకుంటూ కొల్లేరు వాళ్ళకి వెళ్ళి వెళ్ళింది అంటే ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఎంత నష్టం జరిగిందో మనం చూసాం కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది ఎవరో వచ్చి కులుస్తారని కాదు ఖచ్చితంగా స్వచ్ఛందంగా అయినా ఇక్కడ ఇక్కడున్న ఎక్కవరైతే అక్రమ కట్టారో వాళ్ళైనా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ ఇళ్లను కూలగొట్టడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్న మొత్తం అక్రమ కట్టాలను కూల్చేసి బుడమేరు బొడమేరు సంబంధించిన విషయంలో పటిష్టమైన కట్టలను ఏర్పాటు చేసిన అవసరం కనబడుతుంది కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేశా టీవీ బొడమేరు ప్రాంతం నుండి మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది